Hello friends, good evening, welcome back to our channel. నేను మీ సంతన్ రెడ్డిని. ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? పొద్దున్న లేసి టీవీ చూసినా, పేపర్ చూసినా, వీడియోలు చూసినా ఒకటే టాపిక్, అదేంటిదంటే కరోనా వైరస్, కరోనా వైరస్, కరోనా వైరస్. ఈరోజు మనం కరోనా వైరస్ గురించి చెప్పుకుందాం. కరోనా వైరస్ అంటే ఒక ఫ్లూ లాంటిది. లాటిన్లో కరోనా అంటే కిరీటం అని దీని అర్థం. ఈ వైరస్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు కిరీటం ఆకారంలో ఉంటుంది. అందుకని దీన్ని కరోనా వైరస్ అంటారు. అందుకని దీని పేరు కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ప్రాంతంలో నుంచి వచ్చింది. కరోనా వైరస్ ఎట్లా వచ్చిందంటే, ఇంతకుముందు బ్యాట్స్ తినడం వల్ల వచ్చింది, ఇప్పుడేమో పాములు తినడం వల్ల ఈ కరోనా వైరస్ వచ్చింది. ఈ కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తినే ముందు బయటికి వెళ్ళి వచ్చినాక 20 సెకండ్స్ తక్కువ కాకుండా హ్యాండ్స్ బ్రష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఫేస్కి మాస్క్ వేసుకోవడం, జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడం, మనం తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు టిష్యూ పేపర్ కానీ నాప్కిన్ కానీ పెట్టుకొని అడ్డం పెట్టుకొని తుమ్మాలి, దగ్గాలి. ఆ రెండు మీ దగ్గర లేకపోతే మీ ఎల్బోని ఇలా బెండ్ చేసి తుమ్మడము దగ్గడము చేయాలి. మీకు జలుబు దగ్గు ఫీవర్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు లేట్ చేయకుండా తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి.